పల్నాడు జిల్లా ఎస్పీని కలిశారు పెద్దపాలెం మునుగోడు మిర్చి రైతులు. గత నెలలో తన్నీరు మార్కండేయులు లక్ష్మీశెట్టి రవికుమార్ తమ వద్ద మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 140,00,000 రూపాయలు బకాయిలు రావాల్సి ఉందని, డబ్బులు అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీని మిర్చి రైతులు వేడుకున్నారు. విచారణ జరిపి న్యాయం చేస్తామంటూ ఎస్పీ హామీ ఇచ్చారు. గత 4 సంవత్సరాలుగా మిర్చి వ్యాపారం చేస్తున్నానండి. ఒక మార్చి 1 తారీఖున నేను లక్ష్మీశెట్టి రవికుమారు, తన్నీరు మార్కండేయులు అనే ఇద్దరు, ఇంకో అతను మూడో అతను ఆనంద్, ఈ ముగ్గురు వచ్చి కలిశాక ఏమండి మాది ఎక్స్పోర్ట్ పరము, మేము ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తామని ఏంది మాటలు చెప్పారండి. నేను 2వ రోజున 100 టిక్కీలు ఎత్తానండి అతని దగ్గరికి వెళ్ళాను. వెళితే మనకి అమౌంట్ కాటా ప్రకారం మనకు ఆ అమౌంట్ ఇచ్చాడండి మనకి. తర్వాత వరుసన 6 రోజులు తోలానండి. తోలాక వెళ్తే ఈ ఎలక్షన్ కోడ్ పడిందలో మా డబ్బులు అమౌంట్ ఆడ అయిపోయినాయి, ఏడా అయిపోయినాయి అని పెట్టుకొని 3 నెలల నుంచి మమ్మల్ని ఇదే విధంగా తిప్పుతున్నాడండి. తన్వీర్ మార్కండేయులు అనే వ్యక్తి, లక్ష్మీశెట్టి రవికుమార్ అనే వ్యక్తి పెదపాలెం వచ్చి మిరగాయలు మేము ఎక్స్పోర్ట్ చేస్తాము, ఈ రోజుకి ఆ రోజు క్యాష్ ఇస్తామని అన్నారు. సరే అని నేను 1-2 బళ్ళు ఎత్తాను. 1-2 సార్లు కొట్టారు. మార్చి 13 నుంచి ఏప్రిల్ 15 వరకు వ్యాపారం జరిగింది. 935 క్వింటాల్ సుమారుగా నేను ఎత్తాను. దాని తాలూకు డబ్బులు ఇదిగో ఇస్తా ముందేమో డబ్బులు ఇచ్చి తర్వాత బ్యాంకు ద్వారా 23 లక్షలు మాత్రమే ఇచ్చారు. మొత్తం 1,42,00,000 ఇవ్వాల్సింది ఉండగాను నాకు 23 లక్షలు